తెలియక తప్పులు నేరాలు చేసిన పిల్లల్ని సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా న్యాయ సదన్ భవనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరణ్ కుమార్ తో కలిసి పిల్లలు నేరాలు చేయకుండా ఎలా ఆపగలం అనే అంశానికి సంబంధించి ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మరియు సూచనల మేరకు జిల్లా స్థాయిలో పోలీస్ విద్య స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో చిన్నపిల్లలు నేరాలకు పాల్పడకుండా వారికి అవగాహన కల్పించేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, డిఎస్పీలు కాటంరాజు, సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లు ఇవన్నీ మీరు డిస్కస్ చేసి సార్ నాట్లో జరిగిన మ్యాపింగ్ మ్యాపింగ్ వనరబుల్ ఏరియా అనేది కూడా మనం చూసి ఈ యొక్క చిల్డ్రన్స్ అనేవాళ్ళని మనం ఏ విధంగా మనం రిహాబిలిటేషన్ తీసుకురాగలం, ఏ విధంగా ఈ యొక్క నేరాలని వాళ్ళు చేయకుండా అరిగట్టవచ్చు, మనం తీసుకోవాల్సిన ఏ విధంగా మన డిపార్ట్మెంట్గా మనం ఏం చేయొచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి ఉంది కదండి, ప్రొఫెషనల్ వాడు ఉన్నది వాళ్ళది, తొలిసి వాళ్ళు ఉన్నది జడ్జెస్గా మేము, తర్వాత సిడబ్ల్యూసీ వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి ఎన్ని కూడా మన రిఫార్మ్స్ దగ్గర తీసుకొచ్చింది.